మనతో పాటుగా కిరణ్ రాయల్ గారు కూడా జాయిన్ అయ్యారు. కిరణ్ రాయల్ గారు నమస్తే. నమస్కారం సార్. సార్ మొత్తం అంతా విన్నారు. దాసరరాము గారు కూడా చాలా ఆవేదన ఆగ్రహం. నేను ఎప్పుడు డిబేట్లో ఈ రకంగా ఆయన మాట్లాడడం చూడలేదు. మరి ఆయనకి ఎంత మనస్తాపం అయిందో అర్థం అవుతుంది. ఎందుకంటే ఆయన చాలా సౌమ్యంగా ఉంటారు, ఆ సబ్జెక్టు మీద ఉంటారు తప్పించి. ఈరోజు బరస్ట్ అయ్యారు. అయితే ఓకే, అంటే ప్రతిసారి ఏదో ఒకటి అలాగా అనవసరమైన ఇప్పుడు ఎలక్షన్ టైంలో వ్యక్తిగతంగా లేకపోతే మేము ఏ రకంగా చేస్తాం, ప్రజలకు ఎలాంటి సేవలు చేస్తాం అలా వెళ్ళాలి తప్పించి పర్సనల్గా టార్గెట్లు చేసుకోవడం ఏ పార్టీకి మంచిది కాదు. వైసీపీ, టీడీపీ, జనసేన లేకపోతే బీజేపీ అవ్వండి, సిపిఐ అవ్వండి ఎవరైనప్పుడు నాయకులను టార్గెట్ చేసి మాట్లాడడం మంచి పరిణామం కాదు. మనం అది ఇచ్చే మంచి మెసేజ్ కాదు. రైట్, ఓకే. అనిల్ గారు మాట్లాడిన మాటలకి మరి మీ స్టైల్లో మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మరి దాసరాము గారికి, మన నాయుడు గారికి, అలాగే వైసీపీలో నారాయణమూర్తి నాయకులు అని పేరు సార్, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, నవరత్నాల కమిటీ అన్నారు కదా, నవరత్నాలు లేవు కదా సార్, అన్ని రత్నాలు రాలిపోయినాయి, ఒక్కొక్క రత్నం రాలిపోతూ ఉంటుంది, ఇక నవరత్నాలు ఆయన నుంచి ఉంటాయి. ఆయనకి అందరికి నమస్కారాలు సార్. ముందుగా మంత్రులు అందరూ డిప్రెషన్ వెళ్ళిపోయారు బేసిక్ గా. అందరూ ఈ మంత్రి పదవులు వాళ్ళు అనుకోలేదు. అసలు అందరూ కొత్త వాళ్ళు వస్తారు అనుకుంటే మళ్ళీ మనల్నే 13 మంది తీసుకొచ్చి పెట్టుకున్నారు. సార్ వినిపిస్తున్నా వర్మ గారు? ప్లీజ్. మనల్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు కదా, అంటే మనమంతా పనికిరాని వాళ్ళమా? మన దగ్గర పవన్ కళ్యాణ్ని విచ్చలుడిగా తిప్పించుకున్నారు ఇన్ని రోజులు, జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలు తిప్పించుకున్నారు, ఇన్ని చేసి మనల్ని పక్కన పెట్టాలని చెప్పి వాళ్ళకి డిప్రెషన్లో బాధ. ఆ బాధలో అర్థం కాక అనిల్ కుమార్ మాట్లాడుతున్నాడు సార్. అనిల్ కుమార్ యాదవ్ ఒట్టాడుతున్నాం మేము మొన్న స్టార్ట్ నుంచి, ఎప్పుడైతే ఆయన రాజీనామా, ఆయన ఎప్పుడు మంత్రి పదవి పోయినప్పటి నుంచి చూడతున్నాం, 3 సంవత్సరాలు ఈయన అసెంబ్లీలో ఏంపించినాడు, 3 సంవత్సరాలు అసెంబ్లీలో ఉన్నాడు. ఈయన డిబేట్లన్నీ మనం సోషల్ మీడియా చూసాం, ఈయన మాట్లాడిన మాటలు గతంలో కూడా, పోలవరం ప్రాజెక్టు 2021 డిసెంబర్ క్లియర్ అన్నాడు, మళ్ళీ పోలవరం ప్రాజెక్టు 2022 జూన్ క్లియర్ అని, అంటే ఆయన మంత్రి పదవి తీసుకున్నప్పటి నుంచి 2 నెలలు 3 నెలలు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానని చెప్తూనే వస్తున్నాడు, ఎక్కడ చేసింది లేదు. ఇంకా ఎటకారంగా మీడియా మిత్రులను కూడా కామెంట్ చేశాడు, మీరు రండి మీకు నేను బట్టలు పెడతాను, ఏ రకం బట్టలు కావాలి మీరే తెలుసుకోండి, నేను పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను, కనీసం ఒక ఇటుకరాయి పెట్టి కాలువ కూడా కట్టలేదు నేను ప్రాజెక్ట్లో. అలాంటి మంత్రి ఈయన, అలాంటి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? కేవలం బీసీలో ఉన్నాడు కాబట్టి, ఏదో నోరు వేసుకొని పడుతున్నాడు కాబట్టి నోటి దుల శాఖ మంత్రి అని చెప్పి ఒక మంత్రి పదవి ఇచ్చినారు ఈయనకి. ఒకటి దమ్ము గురించి మాట్లాడతారు సార్, మేము అడుగుతున్నాం దమ్ము పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఉందో, మీకు ఎంత ఉందో తెలుసుకుందామని రండి, రేపు ఎన్నికలు రండి, రేపే రాజీనామా చేయండి. మీరు కానీ మీ ముఖ్యమంత్రి గారు మాట తప్పడు మడమ తిప్పడు, మీరందరూ మీ 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి, దమ్ము ఉంటే రండి ఎన్నికలు పోదాం, రాష్ట్ర ప్రజలు తెలిసేస్తారు ఎవరు దమ్ము ఎంత ఉందో. అంతేగాని మైకుల ముందు నిలబడుకొని దమ్ము గురించి మాట్లాడే అంత సీన్ మీకు లేదండి. ఎందుకంటే రేపు అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి ఓడిపోతున్నాడు, మా జనసేన పార్టీ అభ్యర్థి చేతుల్లోనే అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోతున్నాడు, ఇది ఖచ్చితం తథ్యం. హ్యాట్రిక్ లేదు, బోట్రిక్ లేదు, ఓడిపోతున్నాడు. అతనికి మతి స్థిమితం పోయింది, అతనికి మంత్రి పదవి పోయినప్పటి నుంచి ఆ ప్రెస్టేషన్ లో ఏం మాట తెలియక ఆవేశంలో పవన్ కళ్యాణ్ గారి మాట్లాడితే నన్ను మీడియా హైప్ చేస్తుంది, ఎవరు నన్ను గురించి చెలరిస్తారేమో, నన్ను బాగా జనాలు క్రేజ్ గా చూస్తారేమో అనుకుంటారు. ఆయన ఎంత మాట్లాడుతున్నారు